అవును, లాక్డౌన్ పక్కన పెడితే ఎన్ని రోజులట? మళ్ళీ అన్ని మూసేస్తారటనా? అప్పట్లకు పైకం ఇస్తారటనా? వామ్మో, ఈ పట్టణంలో మేముండం తల్లి, సప్పుడు కాకుండా మా ఊరికి పోతాం. పరిస్థితి మంచిగైనాక మళ్ళీ వస్తాం తీ. ఏడ చూసినా గివే మాటలు నిలబడుతున్నాయి. హైదరాబాద్లో అప్పుడంటే చెప్పకుండా చేయకుండా సడన్గా పెట్టిరి, ఇప్పుడు మొదలే చెప్పిరు కాబట్టి చర్చలు నడుస్తున్నాయి అన్నట్టు. పబ్లికే కాదులా, మంత్రులు, లీడర్లు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇట్లా లాక్డౌనే కలవరిస్తుండ్రు. అయితే గమ్మత్తున్నది పోన్రి, లాక్డౌన్ పెట్టవలసిన వాళ్ళు తప్ప అందరు లాక్డౌన్ గురించే మాట్లాడుతున్నారు. 2-3 రోజులలో మంత్రులతో మీటింగ్ పెట్టి ఏదైంది చెప్తామని 5 రోజులయ్యింది, కానీ మంత్రుల మీటింగ్ లేదు, లాక్డౌన్ మాట లేదు. ఢిల్లీకి వెళ్ళి స్పెషల్ ఆఫీసర్లు వచ్చే ముంగట లాక్డౌన్ ముచ్చట ఎల్లబెట్టిన వాళ్ళు ఇప్పుడేమో అంతా గప్చుప్పయ్యారు. నిజంగానే లాక్డౌన్ పెడుతుండొచ్చని సరుకు సౌదాలు కొననీక దుక్నాల మీద పడ్డారు పబ్లిక్ ఏమో. ఒక్కొక్కరు 2 నెలలకు సరిపోను కొన్నారట. ముందు లెక్క మందుకు తక్లీఫ్ కావద్దని వయసులకు తాకుడు తాకితే 2 రోజులలోనే 40% గిరాకీ పెరిగింది. లాక్డౌన్ ప్రచారం పేరు మీద 1000 కోట్ల దందా అయింది, సర్కార్కు మస్తు ఆమదానం వచ్చింది. ఇక కొందరు ముల్లెమూట చదువుకొని పల్లెపాట పడితే పట్టణం సగం కాలైనట్టు కనబడుతున్నది. ఏ లాక్డౌన్ అనేది ఉత్తమొచ్చట? ఇప్పటికే బిజినెస్లు దివాలా తీసి మళ్ళెందుకు పెడతారని కొందరు, అగో పబ్లిక్ పానాల కంటే పన్నులే ముఖ్యమా, లాక్డౌన్ విటవలసిందే అని ఇంకా కొందరు అంటున్నారు. లాక్డౌన్ చేస్తేనే దీనికి అంత పరిష్కారం దొరుకుతుంది అనేది కూడా కరెక్ట్ కాదు. కానీ 40-50 రోజులు లాక్డౌన్ పెట్టినాడే ఎక్కువ టెస్టులు చేస్తే ఇవాళ ఈ పరిస్థితే రాకపోవు. కేసులు పెరుగుతుంటే 10 ఏట్ల టెస్టులు ఆపేసారు, గవర్నమెంట్ లో ఆలోచన చేస్తున్నారు. పక్క రాష్ట్రాలలో 8 లక్షలు 9 లక్షల టెస్టులు చేస్తే మన తాన ఇయాల్టికి 100,000 టెస్టులే అయినాయి. అది కూడా అటు హైకోర్టు ఇటు ప్రతిపక్షాలు మొత్తుకోంగా చేసిర్రు. కేసులు 19,000 దాటినాయి, పట్నంలో 190 కేసులు. కానీ కొత్త దాకా ఇంకా ఓపెన్ కాలే, గాంధీల సవలతులు పెరగలే. రోజుకు 100 కేసులు కూడా కాన్నాడు ఎన్నో మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు దినం 1000, 1200 కేసులు అవుతుంటే కూడా పలికే బంగారం అయింది.